ఈ నెల 23న నామినేషన్ వేయనున్న అంబటి రాంబాబు టీడీపీపై వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు టికెట్లు ప్రకటించారు. కానీ టీడీపీ అధిష్టానం ఇంతవరకు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ అంతా పచ్చ చొక్కాగా మారి సమాచారం అందించినా అభ్యర్థుల ఎంపికలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అని ఎద్దేవా చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అవినీతి దౌర్జన్యానికి 20,000 మెజార్టీనా అంటూ ప్రశ్నలు సంధించారు. వైసీపీ అడిగిన 10 ప్రశ్నలకు సమాధానం లేదు, చర్చలకు సిద్ధమన్నాడు, టైం డేట్ మాత్రం చెప్పడని కోడెలను ఉద్దేశించి విమర్శించారు. అభ్యర్థుల నిర్ణయంలో కూడా కేసీఆర్ పాత్ర ఉందని ఎవరు అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవునా? చంద్రబాబు నాయుడు గారు అని ఆయనకి పాపం బుద్ధి ఉందో బుద్ధి లేదో నాకు అర్థం కాలా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఒకప్పుడు మీరు ఏమన్నారు? తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నారా? అన్నారా లేదా? ఆ తల్లి కాంగ్రెస్ అంక కెరగమున్న రాహుల్ గాంధీని కొట్టుకుంది. మీరే మేమా? కాంగ్రెస్ ఇప్పుడు కొంతమంది వాట్సాప్లో పెడుతున్నారు, వాస్తవం ప్రవాస్తవం తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంట ఈ లిస్టు, పార్లమెంటు అభ్యర్థుల లిస్టు, అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు కాంగ్రెస్ అధిష్టానం వరకు సోనియా గాంధీకి పంపించాడు, అప్పుడు రాలేదంటే అయిపోయిందన్న. ఏంది కర్మ? మమ్మల్ని అంటావు మేము సోనియా గాంధీతో కలాలుచబడ్డామని, సోనియా గాంధీతో కుమ్మక్కయ్యామని, వాళ్ళు తల్లి కాంగ్రెస్ అని, మేము పిల్ల కాంగ్రెస్ అని అంటావు. మళ్ళానేమో ఆ తల్లి కాంగ్రెస్ సంకెక్కుతావు, రాహుల్ గాంధీని భుజాన పెట్టుకుంటావు. ఏంది నాకు అర్థం కాలేదు. నీకు అనుభవం ఉంటే ఉండొచ్చు, నీకు అనుకూలంగా రాసే పత్రికలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడటం ఏంటి? మాకు ఒకరితో పని ఏంటి స్వామి? మేము చెప్తున్నాం, డే వన్ నుంచి చెప్తున్నాం, ఎవరితో పొత్తు లేదు. 175 సీట్లు మేము పోటీ చేస్తాం, 25 పార్లమెంటు సీట్లు మేము పోటీ చేస్తాం అన్నావా లేదా? అన్నది ప్రకటించావా లేదా? అసలు నువ్వేంటి ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలేదు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? కాసేపు కేసీఆర్కి మేము సన్నిహితులు, కాసేపు బీజేపీకి మేము సన్నిహితులు, కొంతకాలం అసలు పవన్ కళ్యాణ్ మేము కలిసి, పవన్ కళ్యాణ్ బీజేపీ మేము కలిసి ఆయన మీద కుట్ర వండుతున్నామంట. ఏంది నాకు అర్థం కాలేదు. అరే సింగిల్గా పోటీ చేస్తాం స్వామి అంటే మేము ముగ్గురు కలుస్తున్నాం, పొత్తులు కుదురుతుందని చెప్పారా లేదా? అన్ని అబద్ధాలే కదా, ఒకటే నిజం చెప్పారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కానీ జీవితంలో కానీ? నేను ఒకటే మనం చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అర్హత లేదు. మేము ఏది చెప్తున్నామో అదే చేస్తున్నాం. మేము ఏ అభ్యర్థుల్ని నిర్ణయించాలన్న ఒక ప్రాసెస్ ప్రకారం నిర్ణయించాం. వాళ్ళు నిర్ణయించింది కాదే, ఏదో ఒకటి రెండు వాళ్ళు నిర్ణయించారు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మా అభ్యర్థులు. ఇవాళ సమన్వయకర్తలుగా నేను ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను? డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మహేష్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మేము చాలా ఎర్లీగానే మా స్ట్రాటజీని, మా క్యాండిడేట్ని పెట్టుకున్నాం. కొన్ని కొన్ని చోట్ల 10% 5% రీసెంట్గా చేంజ్ చేశాం. చాలా ఫెయిర్గా మాది నడుస్తూ ఉన్నది.